ముమైత్ ఖాన్ అఖిల్ వాళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు నేను వెళ్ళినప్పుడు ముమైత్ ఖాన్ నాకు ఒకటి అడిగే ఒకటి చెప్పింది వాళ్ళందరి ముందు, కెమెరాస్ అన్నీ ఉన్నాయి వాళ్ళందరి ముందు, నువ్వు ఇది కాదు, నువ్వు రియల్ కాదు, నువ్వు బయట వేరు ఇక్కడ వేరు, నువ్వు రియల్ కాదు అంది ర్యాండమ్గా. ఇక్కడ ఉన్న వాళ్ళకి నా గురించి నేను రియల్ కాదని చెప్పేసి అంటుంది ముమైత్ ఖాన్. ముమైత్ నేను తెలుసు కాబట్టి నిజం అనుకుంటారు వాళ్ళు. చూస్తున్న వాళ్ళు కూడా ఓ నిజం కాదేమో, చేతు రియల్ కాదేమో ముమైత్ ఖాన్ చెప్తుందని అని అనేసుకోవచ్చు. అవును. సో నాకు అలాంటి పాయింట్స్ చాలా డేంజర్ అనిపించాయి. ఎవరన్నా మన క్యారెక్టర్ని ఇట్లా చెప్తుంటే వెంటనే ఇమీడియట్గా ముమైత్ చెప్పినాను, ముమైత్ ఎన్నిసార్లు కలిసావు మనం? 3 times. నా రేడియో షోకి వచ్చినావు అంటే ఆర్జేగా కలిసావు, నా టీవీ షోకి వచ్చినావు అంటే యాంకర్గా కలిసావు, నా యూట్యూబ్ ఛానల్కి వచ్చావు అంటే యూట్యూబర్గా కలిసినావు, రేడియో జాకీగా, యాంకర్గా, యూట్యూబర్గా నన్ను కలిసావు అంటే ప్రొఫెషనల్గా నన్ను కలిసినా కానీ పర్సనల్గా కలవలేదు కదా. దిస్ ఈజ్ పర్సనల్ చైతు. బిగ్ బాస్ హౌస్లో ఉన్నది పర్సనల్, అది ప్రొఫెషనల్ అని క్లియర్ కట్. నెక్స్ట్ మాట్లేదు, నాది నేను స్టాండ్ తీసుకున్నా. మీరు మీ రింగ్ పోయినప్పుడు ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో హిలీరియస్గా బయట ఎంజాయ్ చేశారు ఆ ఎపిసోడ్ అయితే. అవునా? ఓకే. నేను అసలు పోయింది ఆ మైండ్ అంతా, నా రింగ్ పోయింది, నా రింగ్ పోయింది, నా రింగ్ పోయింది, నాకు రింగ్ పోయింది. ఎక్కడ 8000 స్టార్ట్ అయిన రింగ్ ఎక్కడ దాకా వెళ్ళింది అది? డబ్బులు డబ్బులు 1,85,000. రమేష్ కూడా అందరు హర్యానా, మీరు అండ్ అఖిల్ ముగ్గురు కాన్వర్సేషన్ అయితే మేము కంప్లీట్గా ఎంజాయ్ చేసాం. అండ్ అంటే కంప్లీట్గా ఏ సిచ్యువేషన్ వచ్చినా ఏ టాస్క్ వచ్చినా ఫస్ట్ ఎంటర్టైన్ చేయడానికి ఎక్కువ తీసుకున్నాం. మనం తీసుకున్నదే దానికి ఐ పర్సనలీ వెన్ దే టు ఎంటర్. నేను నాగార్జున చెప్పింది 3 things, 3 ఎక్స్ప్లోర్ చేస్తా, ఎక్స్పీరియన్స్ చేస్తా, ఎంటర్టైన్ చేస్తా అని చెప్పేసి. అండ్ వీఆర్ ఎంటర్టైనర్స్, వేర్ ఎవర్ వీ గో వీ హ్యావ్ టు ఎంటర్టైన్. అండ్ టెలివిజన్కి వెళ్ళామంటే ఒకళ్ళు చూస్తున్నారంటే ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తారు కదా. సో ఏది చేసినా కూడా ఎంటర్టైన్ చేయాలనేదే మైండ్లో ఉండేది. అండ్ రింగ్ పోయింది, రింగ్ పోవడం వల్ల నాకు అది ఏది జరిగినా ఆ హౌస్లో నీకు ఒక ఎక్స్పీరియన్స్, కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త రియలైజేషన్. ఎవ్వరు పట్టించుకోలేదు రింగ్. మాస్టర్ వాజ్ స్టుడ్ బై మీ, దొరికేంత వరకు లాస్ట్ వరకు ఉండి నా రింగ్ నా చేతికి పెట్టి వెళ్ళిండ్రు నటరాజ్ మాస్టర్. అండ్ మీద ఇంప్రెషన్ అంతా చేంజ్ అయిపోయింది. నా ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళు కాసేపు వచ్చిండ్రు, ఆడుకున్నారు, వెళ్ళిపోయారు, కానీ నా రింగ్ దొరికేంత వరకు వెయిట్ చేయాలి. హమీదా వాజ్ దేర్ విత్ మీ అండ్ మాస్టర్ వాజ్ దేర్ విత్ మీ. సో ఇద్దరి మీద ఇంప్రెషన్స్ చేంజ్ అయిపోయినాయి. సో అట్లా ఆ సిచ్యువేషన్ చేంజ్ మై. హమీదాతో సరియుతో కూడా ఎక్కువ నైట్ అవుట్స్, లేట్ నైట్స్ మాట్లాడుకోవడం. హమీదాతో నో వైబ్ అని స్టార్ట్ అయింది, కూర్చున్నాము, ఇమ్మీడియట్ వైబ్ చాలా. ఆమె కూడా నాలెగే స్ట్రైట్ ఫార్వర్డ్, ఏది నచ్చితే నచ్చింది, నచ్చపోతే నచ్చదు. ఎంజాయ్ చేసుకునే వాళ్ళం అన్నిటికీ, చిన్న చిన్న వాడికి నాకు నవ్వేవాళ్ళంటే ఇష్టం ఇట్లా. అందుకే శివతో కూడా కనెక్ట్ అయినా, బిందుతో నవ్వుతూ ఉండేవాళ్ళము. సర్యూని మధ్యలో కామెడీ చేసుకుంటూ నవ్వుకుంటూ ఉండేవాళ్ళము. సో వాళ్ళిద్దరు పడుకోరు, లేట్గా పడుకునేది ఎవరైనా ఉన్నారంటే మా అఖిల్ గడ్ బ్యాచ్ను, సర్యు, హామీద, మిగతా వాళ్ళందరూ పడుకుని పోతారు జల్దీ. ఫస్ట్ పడుకునేది అనిల్, తర్వాత బిందు, మాస్టర్ అట్లా.